మోదీ నేతృత్వంలో రెండు కేబినెట్ కమిటీలు. ప్రధాని నరేంద్ర మోదీ రెండు కేబినెట్ కమిటీలను నియమించారు. పెట్టుబడి, వృద్ధి రేటు, ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి పేరిట వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు. పెట్టుబడి, వృద్ధి రేటుపై ఏర్పాటైన 5 మంత్రుల కమిటీ మౌలిక వసతులు, వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తుంది. ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధిపై ఏర్పాటైన 10 మంత్రుల కమిటీ మరిన్ని ఉద్యోగాల కల్పనపై మార్గాలను అన్వేషిస్తుంది. పెట్టుబడి, వృద్ధి రేటుపై ఏర్పాటైన కేబినెట్ కమిటీలో హోంమంత్రి అమిత్ షాతో పాటు మంత్రులు నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి నితిన్ గడ్కరీ, రవాణా జాతీయ రహదారులు పీయూష్ గోయల్, రైల్వే వాణిజ్యం సభ్యులుగా ఉంటారు. ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి రేటుపై నియమించిన కేబినెట్ కమిటీలో సభ్యులుగా మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంఎన్ పాండే, సంతోష్ కుమార్ గాంగ్వార్, హార్దీప్ పూరి సభ్యులుగా ఉంటారు. ఈ రెండు కమిటీలకు కూడా మోదీ నేతృత్వం వహించనున్నారు. దేశంలో నిరుద్యోగిత రేటు పెరగడం, జీడిపి వృద్ధి కనిష్ట స్థాయికి పడిపోవడంతోనే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భారత్పై గత అంచనాల కొనసాగింపు. ప్రపంచబ్యాంక్. భారత వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 కనిష్ట స్థాయికి అంటే 5.8% పడిపోయిన నేపథ్యంలో తాజాగా ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన అంతర్జాతీయ ఆర్థిక నివేదిక కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వానికి తీపి కబుర్ను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20 నుంచి వరుసగా 3 పాటు భారత వృద్ధి రేటు 7.5% నమోదు కావచ్చని ఆ నివేదికలో పేర్కొంది. మన దేశంపై గతంలో ప్రకటించిన అంచనాలకే కొనసాగించింది. బలమైన పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం ఆర్థిక వృద్ధికి చేయూతనిస్తాయని అందులో తెలిపింది. చైనా వృద్ధి 2018 6.6% నమోదు కాగా 2019 6.2% పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. 2020 6.1%, 2021 6%గా ఇది నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దీంతో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ముందు వరుసలో ఉండనుంది. 2021 నాటికి చైనా కంటే 1.5% అధికంగా భారత్ వృద్ధి రేటు నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. థాయ్ ప్రధానిగా ప్రయుత్ చాన్ ఓచా. థాయిలాండ్ ప్రధానిగా సైనిక జుంటా పార్టీ అధినేత ప్రయుత్ చాన్ ఓచా ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి కోటీశ్వరుడైన ధనత్రోన్ జవాంగ్రోంగ్ రువాంకిట్ పై ఆయన విజయం సాధించారు. థాయిలాండ్లో ప్రధానిని ఎన్నుకోవడానికి ప్రతినిధుల సభ, సెనెట్ కలిపి 350 సభ్యుల మద్దతు ఉండాలి. అయితే 250 సభ్యులున్న సెనెట్లో జుంటా పార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఉండడంతో కౌంటింగ్ కొనసాగుతుండగానే ప్రయుత్ విజయం ఖరారైపోయింది. 2014 ఇంగ్లాక్ షీనవ్రత ప్రభుత్వాన్ని సైన్యం కూలదోశాక అప్పటి ఆర్మీ చీఫ్ ప్రయుత్ చాన్ ఓచా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికతో సైనిక సంక్షోభం తర్వాత ఎన్నికైన తొలి పౌర ప్రధానిగా ప్రయుత్ చాన్ ఓచా నిలిచారు. థాయిలాండ్ ప్రధానిగా ప్రయుత్ చాన్ ఓచా. వాణిజ్య యుద్ధాలపై G20 నేతల ఆందోళన. వాణిజ్య యుద్ధాలపై G20 సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక్కడ 2 పాటు జరిగిన G20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సదస్సు ఆదివారం ముగిసింది. అమెరికా, చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం వచ్చే ఏడాది ప్రపంచ జీడిపిని 0.5% లేదా $455 బిలియన్ మేర క్షీణింపజేసే వీలుందని ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF చీఫ్ క్రిస్టిన్ లగాడే అన్నారు. అమెరికా, చైనా పరస్పర సుంకాలు ఆ 2 కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుంగదీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో సంక్షోభంలో గ్లోబల్ ఎకానమీ పడిపోకముందే వాణిజ్య యుద్ధాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మెక్సికో, అమెరికా మధ్య కుదిరిన సమయోధ్యను స్వాగతించిన G20 దేశాధినేతలు అమెరికా, చైనా మధ్య కూడా ఓ సహృద్భావ ఒప్పందం జరగాలని ఆకాంక్షించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు గ్లోబల్ లీడర్షిప్ పురస్కారం లభించింది. గూగుల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీఈఓ సుందర్ పిచాయ్, నాస్ డాక్ అధ్యక్షుడు అడేన ఫ్రీడమన్లు 2019 గ్లోబల్ లీడర్షిప్ పురస్కారాలకు ఎంపికయ్యారు. సుందర్ పిచాయ్
ఇంకా నాస్డాక్ అధ్యక్షుడు అడేనా ఫ్రీడమన్. వీళ్ళిద్దరికి 2019 గ్లోబల్ లీడర్షిప్ పురస్కారం లభించింది. వచ్చే వారు నిర్వహించబోయే ఇండియా ఐడియాస్ సమ్మిట్లో ఈ పురస్కారాలను వారికి అందజేయనున్నారు. 2007 నుంచి వాషింగ్టన్కు చెందిన యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యుఎస్ఐబిసి ఈ పురస్కారాలను అందజేస్తుంది. సాంకేతికతో నడిచే ఉన్నత శ్రేణి ప్లాట్ఫామ్లను అందించినందుకు గాను గూగుల్ నాస్డాక్ సంస్థల్ని యుఎస్బిఐసి గుర్తించి ఆ సంస్థల కీలక అధికారులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. గూగుల్ నాస్డాక్ వంటి కంపెనీలతో వస్తు సేవల ద్వైపాక్షిక వాణిజ్యం గత 5 సంవత్సరాల్లో 150% పెరిగిందని, 142.1 బిలియన్ డాలర్లకు అంటే సుమారు 10 లక్షల కోట్లకు చేరిందని యుఎస్ఐబిసి వెల్లడించింది. షిప్ నుంచి రాకెట్ ప్రయోగించిన చైనా. అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న చైనా ఆ దిశలో తీవ్రమైన కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా సముద్రంలోని షిప్ పై నుంచి రాకెట్ ప్రయోగాన్ని చైనా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా బుధవారం వెల్లడించింది. ఈ విధంగా రాకెట్ను ప్రయోగించడం చైనాకు ఇదే తొలిసారి. ఎల్లో సముద్రం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్ 11 రాకెట్ 7 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. వాటిలో ఒక శాటిలైట్ తుఫాన్ల పరిశీలనకు సంబంధించింది. మరో 2 కమ్యూనికేషన్ శాటిలైట్లు బీజింగ్లోని ఓ టెక్నాలజీ కంపెనీకి చెందినవి. ఇటీవలి కాలంలో అంతరిక్ష పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న చైనా అందుకోసం భారీగా నిధులను కూడా ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా 2030 నాటికి అంతరిక్ష రంగంలో అమెరికాను అందుకోవాలని భావిస్తోంది. హాంకాంగ్లో పెద్ద ఎత్తున నిరసనలు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని చైనాకు అప్పగించడానికి వీలుగా చట్టం చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ హాంకాంగ్ నగరంలో వేలాది మంది ప్రజలు నిరసనలకు దిగారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు హాంకాంగ్ ఎన్నటికీ హక్కును వదులుకోదు అనే ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ బిల్లును 7 జూలై ముగిసేలోపు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బిల్లు హాంకాంగ్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ దెబ్బతీసేలా ఉంటుందని నిరసనకారులు అంటున్నారు. వ్యాపారులు, న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజాస్వామ్య సానుకూల సంఘాలు, మత సంబంధ బృందాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. హాంకాంగ్ చైనాకు బ్రిటన్ 1997 అప్పగించిన తర్వాత ఇదే అతిపెద్ద నిరసన అని నిర్వాహకులు చెప్పారు. 1989 తియన్మెన్ స్క్వేర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో 15 లక్షల మంది పాల్గొన్నారని అంచనా. చైనాలో తియానన్మెన్ స్క్వేర్ ఘటనకు 30 ఏండ్లు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989 జూన్లో చైనా రాజధాని బీజింగ్లోని ప్రఖ్యాత తియానన్మెన్ స్క్వేర్లో కార్మికులు, విద్యార్థులు భారీగా పోగయ్యారు. నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ప్రజాస్వామ్యం కోసం నినదించారు. ఈ ఆ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు కమ్యూనిస్టు ప్రభుత్వం 3 జూన్ తియానన్మెన్ స్క్వేర్కు యుద్ధ ట్యాంకులతో సహా సైన్యాన్ని పంపించింది. వారు జరిపిన కాల్పుల్లో 1000 మంది ఉద్యమకారులు మరణించారు. చైనా ప్రభుత్వం ఇప్పటికీ ఆ ఘటనలో ఎవరిని చంపలేదని బుఖాయిస్తున్నది. ఆ మారణ హోమం ముగిసిన 2 రోజులకు 5 జూన తియానన్మెన్ స్క్వేర్లో యుద్ధ ట్యాంకులు కవాత్తు చేస్తుండగా ఓ బక్క పలిచిన వ్యక్తి వాటికి అడ్డు నిలిచాడు. అతన్ని చూసి ట్యాంకర్లు ఆగిపోయాయి. పక్క నుంచి వెళ్లేందుకు యత్నించగా తన స్థానం మార్చుకుంటూ వాటికి అడ్డుగా నిలిచాడు. తుపాకులు ఎక్కుపెట్టిన ఏమాత్రం వెరవకుండా ట్యాంకర్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. ఆ ఫోటోలు, వీడియోలు 1000 మందిలో స్ఫూర్తిని నింపాయి. ఆ వ్యక్తి తర్వాత ఏమయ్యాడు వంటి వివరాలు ఇప్పటికీ తెలియదు. కానీ చైనీయులు అతడిని ట్యాంక్ మ్యాన్ అని పిలుస్తారు. తియానన్మెన్ స్క్వేర్ ఘటనలో నిరసనకారులకు హాని చేయలేదని, ఎవరిని చంపలేదని బుకాయించేందుకు ఈ చిత్రమే నిదర్శనం అంటుంది. పన్నెండవసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రఫెల్ నాదల్. మట్టి కోటులపై మకుటం లేని మహారాజు తానేనని రాఫెల్ నాదల్ మళ్లీ చాటి చెప్పాడు. ఈ స్పెయిన్ స్టార్ రికార్డ్ స్థాయిలో 12వ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను హస్తగతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్స్లో 2వ రాఫెల్ నాదల్ 6-3, 5-7, 6-1, 6-1తో 4వ డొమినిక్ థీమ్ ఆస్ట్రియాను ఓడించాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణి. ఆద్యంతం అద్భుతం ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి యాష్లే బార్టీ తన కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో 8వ బార్టీ 6-1, 6-3తో అన్సీడెడ్ మార్కెటర్ ఒండ్రుసోవా చెక్ రిపబ్లిక్పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో యాష్లే బార్టీ 46 ఏళ్ళు సుదీర్ఘ విరామం తర్వాత ఫ్రెంచ్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.